హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి గోపాలకృష్ణ గారు ఉన్నారు. సార్తోని మనము కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను తీర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పుడు మనం ఎక్కడ పోయినా కూడా చూస్తున్నా కూడా కోర్టులో చూసినా కూడా లంచాలు అడుగుతున్నారు. ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ చూసినా కూడా లంచాలు లంచాలు లంచాలు. ఒకవేళ కోర్టుల మనం లోపలికి వెళ్ళి జడ్జి గారిని గెలవాలన్నా కూడా అక్కడ లంచం ఇచ్చి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు మనం జడ్జి గారికి వెళ్ళేసి మనం వాదన చెప్పుకోవచ్చా, పిటిషన్ అయ్యొచ్చా? ఏమనేస్తాం ఇలా వీళ్ళు పదో పాతికో అడిగి లోపలికి పంపిస్తున్నారని? ఇక్కడైనా సరే మన హాస్పిటల్స్లో కూడా మన పేషెంట్ని మనం చూసుకోవడానికి కూడా వాళ్ళు కూడా ఎమర్జెన్సీ దాంట్లో ఉంటే కూడా మనం ఏదో వాటర్ కానీ ఏదైనా ఇవ్వాలన్నా కూడా పేషెంట్కి ఇక్కడ పై ఇక్కడి 20 రూపాయలు 50 రూపాయలు తీసుకొని 200 దాకా 500 దాకా గుంజుతారు. ఎంత ఉంటే అక్కడ డిమాండ్ని బట్టి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు సార్? ఎక్కడన్నా సరే ఈ అవినీతిని కంట్రోల్ చేసేది ఏసీబీ నెంబర్ వన్. ఆయనే ఓకే. నెంబర్ వన్ యాంటీ కరప్షన్ బ్యూరో. ఓకే. ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే అక్కడ బోర్డు కూడా రాసి ఉంటుంది ఎవరికి కంప్లైంట్ చేయాలి, వాడి ఫోన్ నెంబర్ ఏంటి రాసి ఉంటాయి. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫలానా ఆఫీసర్కి మీరు ఫోన్ చేసి, సార్ వీడు లంచం అడుగుతున్నాడు, నేను కంప్లైంట్ ఇస్తాను, మీరు బుక్ చేయండి అంటే వాళ్ళు యాక్షన్ దిగుతారు. అప్పుడు మీకు చెప్తారు రేపు పొద్దున 8:30 మా ఆఫీస్కి రండి, ఫలానా చోట మా ఆఫీస్ ఉంది బంద్ చేస్తాం, పోండి కంప్లైంట్ రాసి ఇమ్మంటాడు. 500 ఇచ్చావా? ఇంకా ఇవ్వలేదు సార్. ఇవా నోట్లకి నేను పౌడర్ రాసిస్తున్నా, ఈ నోట్లు ఈ జేబులో పెట్టుకో, ఇంకోటి తీసుకోపో. వాడు అడిగినప్పుడు నోట్లు ఇచ్చేసి అంతే. వాడు అడుగుతాడు, ఆ నోట్లు ఇచ్చేసి బయటకు వచ్చి హ్యాండ్ కర్చి ఫ్రీ లైట్లాను, మ్యాటర్ క్లోజ్. అంతే, వాళ్ళు నాకు అర్థమైపోతుంది. వాడిని పోయి పట్టుకుంటారు, వాడి జేబులో ఈ నోట్లు ఉంటాయి, వాడి బతుకు బస్ స్టాండ్. నేను చేసి అట్లా అరికట్టచ్చు. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కానీ తెలుసుకుంటే మనం తెలుసుకోవాలి. అంతే, తెలుసుకొని చేసుకుంటే మనకు అంతే, ఎక్కడ ఇలాంటి జరగవు. అవును. ఓకే సార్. కానీ కాలవరకు పోలీస్ స్టేషన్స్లో వీళ్ళు కూడా కొంచెం లంచం తీసుకొని రేపిస్తారు పోమ్మా ఏమి ఎగ్గొడితే ఏం చేస్తామని బెదిరించి పంపిస్తున్నారు. పంపిస్తున్నారు. అవును. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ బెదురుకొని వాడు పోతేనే లేడు అడగడానికి కూడా. స్టేషన్లో బెదిరిస్తే నువ్వు ఏసీపీ దగ్గరికి వెళ్ళు. ఓకే. ఏసీపీ బెదిరిస్తే డీసీపీ దగ్గరికి వెళ్ళు. నువ్వు డీసీపీ కూడా బెదిరిస్తే ప్రైవేట్ కంప్లైంట్ అయ్యి కోర్టుకి వెళ్ళి, ప్రైవేట్ కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. కోర్టు కూడా ప్రైవేట్ కంప్లైంట్ చేయకపోతే హైకోర్టులో రిట్ చేసుకో. అట్లా అవన్నీ ఉన్నాయి. కానీ లీగల్గా అన్ని తెలుసుకొని దీంట్లో దిగాలంటే ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలి. అడ్వకేట్ మంచి అడ్వకేట్ని పెట్టుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. కానీ మీరు చెప్పిన ప్రకారమే దేనికి భయపడకుండా యాక్షన్స్ తెలుసుకొని అడ్వకేట్ సలహాల మీద వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది. మనకి న్యాయం జరుగుతుంది. భయపడాల్సిన అవసరం ఇవి అసలు ఎందుకు జరుగుతాయి అంటే, కేసు కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళిద్దరే వచ్చి అడుగుతారు, సార్ కాంప్రమైజ్ చేయించండి సార్ అని. ఈయనంతా కొన్ని ఇప్పుడు ఈ ఇద్దరు పార్టీలు ఈయన అడ్వకేట్ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసుకొని కాంప్రమైజ్ అయిపోమంటారు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, అవతల వాళ్ళని పిలిచి కాంప్రమైజ్ మాటలు మాట్లాడతారు. ఆ సందర్భంలో అవతల వాళ్ళతో ఈయనకి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఆ సందర్భంలో వీళ్ళు కొల్లుడవుతారు. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.